హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హోమ్ లైఫ్. నేను కావ్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ వెజ్ పుల్లట్టు ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలో చూసేద్దాం. వెజ్ పుల్లట్కి కావాల్సినవి: మైదా 2 కప్పులు, బియ్యపు పిండి 1 కప్పు. ఇక్కడ 2:1 రేషియోలో తీసుకోవాలండి. మైదా పిండి 2 వంతులు ఉంటే బియ్యపు పిండి 1 వంతు ఉండాలి. పెరుగు 1 కప్, ఆనియన్ ముక్కలు, నేనైతే 1 బిగ్ సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ తురుము, ఇది కూడా 1 క్యారెట్ని తురిమి పెట్టుకున్నాం. 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఆకుకూరలు ఏమన్నా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా బౌల్ తీసుకుని మైదా 2 కప్పులు వేసుకుని, తర్వాత బియ్యపు పిండిని, తర్వాత పెరుగును కూడా యాడ్ చేసుకుని, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి అట్లు బాగా రావడం కోసం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత ఆనియన్స్ని, క్యారెట్ తురుముని, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలి. 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత దోశపిండిని వేసుకోవాలి. పుల్లట్టు వేసేటప్పుడు హైలో పెట్టుకోకూడదండి, సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి పుల్లట్లు వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. పుల్లట్ని పల్చగా వేస్తే మామూలు దోశల్లానే వేసుకోవచ్చండి, అదే కొంచెం మందంగా వేస్తే పైన మూత పెట్టుకోవాలి. దీని మీద ఇలా మూత పెట్టడం వల్ల 2 సైడ్స్ బాగా కాలుతుంది లోపు. ఇలాగే 2 వైపులా కాల్చుకోవాలి. ఈ వెజ్ పుల్లట్ని వేసిన వెంటనే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా వేడివేడిగా తినడానికే ట్రై చేయండి. అంతే, ఇన్స్టెంట్ వెజ్ పుల్లట్టు రెడీ. చూసారు కదండి, వర్షం పడినప్పుడు ఈ పుల్లట్లను వేసుకుని వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.